పొట్టకూటి కోసం సౌదీకి వెళితే తనను చిత్రహింసలు పెడుతున్నారని ఓ వీడియో ద్వారా తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన ఎండి సమీర్ అనే యువకుడు. బ్రోకర్ చేసిన మోసానికి ఆ యువకుడు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ సందర్భంగా అతను ఓ వీడియోను తీసి తన కష్టాలను చెప్పుకున్నాడు. బాధితుడు మాట్లాడుతూ తనను ఏజెంట్ మోసం చేశాడని, ఫామ్ హౌస్ లో పనిచేయాలని చెప్పి తనతో గొర్రెలు కాపిస్తున్నాడని, ఏజెంట్ తన దగ్గర 83,000 రూపాయలు తీసుకుని తనని మోసం చేశాడని చెప్పాడు. నెలకు 1200 జీతమిస్తానని చెప్పాడు, కానీ తనకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పాడు. అన్నం తినక 20 రోజులైందని, ఇండియాకి వెళ్లిపోతానంటే కొడుతున్నారు తంతున్నారని చెప్పాడు. ఇక్కడే ఉండాలంటూ బెదిరిస్తున్నారన్నాడు. నన్నెలాగైనా ఇండియాకు తీసుకువెళ్ళండన్నా, ఇక్కడే ఉంటే నన్ను చంపేస్తారు, కేటీఆర్ అన్నా నన్ను ఎలాగైనా మీరే కాపాడాలంటూ వేడుకున్నాడు. ఈ వీడియోను చూసి స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సౌదీలో ఉన్న ఇండియన్ ఎంబసీకి సమీర్ గురించి చెప్పారు. సమీర్ ను ఇండియాకు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలన్నారు. ఇక కేటీఆర్ స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి. మీ మానవత్వ హృదయానికి శతకోటి నమస్కారం కారాలు సార్, మా ఇల్లంతకుంట తరపున మీకు రుణపడి ఉంటామని ట్వీట్ చేశారు. నేను నాన్న నేను 17 నాడు సౌదీ రావడం జరిగింది అన్న, నన్ను ఏజెంట్ మోసం చేసి సిటీలో పని చెప్పి ఫామ్ హౌజ్లో ఉండాలని, వాళ్ళకు 60 వాళ్ళందరూ వాళ్ళతో ఉండాలని చెప్పినా. ఆ నుంచి నన్ను 1200 కిలోమీటర్లు రిస్క్ వచ్చి నన్ను గొర్రెలు కావాలని రమ్మలని లేచినా, ఇగో ఏం లేదన్న, గొర్రెలు కాస్తున్నాయి ఇక వరాలు, షార్ట్గా ఫోన్ మెసేజ్ పెడుతున్నాన, 83,000 రూపాయలు తీసుకుని నన్ను మోసం చేసిన అన్న, నాకు 1200 జీతం చెప్పిండు, నాకేం లేదు ఇక్కడ, నాకు తిండి లేదు, సగం తిండి ఇస్తలేరు, మేము పోతాను పని ఇది కాదంటూ కొడుతురానా, నన్ను ఇష్టం మీరే తీసుకోవాలన్న, నేను ఇక్కడ ఉండలేను, నన్ను చంపుతురు అన్న, 20 రోజులు తిండి తినాక నన్ను గోజ పెడుతురానా, రసయ్య కేటర్ అన్న మీరే తీసుకోవాలన్నా, నేను ఎండుకోతా అంటే తంతుర్రు కొడుతురానా, 20 రోజులే బరాబర్ తిండి లేక షార్ట్గా వచ్చి మాట్లాడితే ఏం లేదన్న, అంతరా ఎవ్వరు లేరన్న, ఒక్కనే ఉంటారు ఆయన అన్న, నన్ను మీరే తీసుకోవాలన్న, ఏజెంట్ది నిజామా జిల్లా అన్న, మీరే నన్ను తీసుకోవాలన్న, ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, 300 గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు రంజాన్ నెల అని కాబట్టి రూమ్ లేచి పెట్టినవన్న, సాయంత్రం మిత్తం గొర్రెలు అన్న, అన్న మీరే నన్ను తీసుకోవాలని ఇండియాకి తెలియాలి, నాకు ఇంటికి పోవాలన్న, నాకు ఇక్కడ గోజ ఉన్నది, గోజ గోజ పెడుతున్నా, మీ అన్న మీ కాలు మక్కితే నన్ను ఇండియాకి తీసుకోవాలన్న, ఏం లేదన్న చూడు, నేను 20 రోజులు నిన్ను తిండి తినలేక కొడుతురు అన్నయ్య, నన్ను ఇంటికి పోతా, నేను నా పని కాదు, నేను గొల్లు ఆయనకి రాలేదు, నేను నా పేరే పరగతో ఇదే పని చేయాలి, నువ్వు చచ్చిపోయి నాకు ఏం పరగ, నువ్వు ఏం కాదు, నువ్వు చచ్చిపోయినా ఏం కాదు, నేను చేసేటోళ్ళు ఎవరు లేరు ఇలా అంటురా అన్న, మీరే తీసుకోవాలన్న, మీ దండం పెడతాను, ఇంటికి తోలియాలి అన్న, ఇప్పుడు నైట్ వచ్చి మళ్ళీ టార్చర్ పెడతాడు, అడ్డి తీసుకుపోయి బండి తీసుకుపోయి అడ్ను ఎక్కడికో తీసుకుపోయి బెదిరిస్తాడు అన్న రోజు అన్న, మరి మీరే తీసుకోవాలన్న కేటీఆర్ అన్న, ఏం లేదన్న, ఇగో అంతే అన్న, మీరే తీసుకోవాలన్న. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.